బాలిక కిడ్నాప్తో కలకలం రేపిన ఆ ప్రాంతం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ప్రియురాలి కోరిక మేరకే ప్రియుడు బాలికతో సహా రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు. మేజర్లైన ఆ ప్రేమ జంటకు పోలీసులు రక్షణ కల్పించారు. వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా కావలిపట్టణం అరుంధతి వాడకు చెందిన మల్లికార్జున, భోగోలు మండలం కొండబెట్టకుంట గ్రామానికి చెందిన స్వప్న ఇరువురు 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. స్వప్న ప్రేమ వ్యవహారం నచ్చని కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. స్వప్నకు మామ వరసైన యువకుడితో వివాహం నిశ్చయించారు. ఆమె మనసు మార్చేందుకు కొండాపురం మండలం భీమవరపాడులో పెద్దమ్మ ఇంట్లో ఉంచారు. వివాహానికి రోజులు దగ్గర పడడంతో స్వప్న మల్లికార్జున్కు సమాచారం చేరవేసింది. నీవు లేకపోతే చచ్చిపోతానని బెదిరించడంతో మల్లికార్జున భీమవరపాడు గ్రామం నుంచి స్వప్నను కావలి పట్టణానికి తీసుకుని వచ్చి వివాహం చేసుకున్నాడు. అనంతరం రక్షణ కల్పించాలని కావలి డిఎస్పి దేవరకొండ ప్రసాద్ను ఆశ్రయించడం జరిగింది. ఇరువురి వాదనలు విన్న డిఎస్పి మేజర్లైన స్వప్న మల్లికార్జునులకు రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు. నెల్లూరు జిల్లా పాతిపిత్రకుంట భోగోల్ మండలం. మల్లికార్జున అత్తని నేను లవ్ చేశాను. అది మా ఇంట్లో చెప్పాను. మా అమ్మ వాళ్ళు నాకు మ్యారేజ్ చేయాలి, మా మామ మా అత్తమ్మ కొడుకు ఇచ్చి చేయాలనుకున్నారు. అది నాకు ఇష్టం లేదని చెప్పాను. అయినా మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర భీమవరపాడులో అక్కడ పెట్టారు. నేను దీనికి మెసేజ్ చేసి నాకు మ్యారేజ్ చేస్తున్నారు అని చెప్పి మల్లికార్జున అత్తకి మెసేజ్ చేశాను. అతను వచ్చి నన్ను తీసుకెళ్ళారు. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, బలాత్కారం చేయలేదు, ఏం చేయలేదు, ఎవరు ఫోర్స్ చేయలేదు. మధ్యాహ్నం కొండాపురం మండలం భీమవరపాడు నుంచి కంప్లైంట్, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అనేది కంప్లైంట్. దాన్ని బేస్ చేసుకొని కొండాపురం ఎస్ఐ గారు మాలాద్రి గారు వెంటనే స్పందించి ఆ ఊర్లోకి వెళ్ళి జరిగింది ఏంటని తెలుసుకొని విచారించేలోపు, ఈ అమ్మాయి ఎవరైతే ఉందో స్వప్న పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఇప్పుడు మీతో మాట్లాడిన అమ్మాయి, ఆ అమ్మాయి మల్లికార్జున ఇష్టపడుతుంది. స్వప్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారి, స్వప్న వాళ్ళ నాన్న వాళ్ళ అక్క కొడుకు ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఈ అమ్మాయికి అది ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు ఆ అమ్మాయిని అబ్బాయిని చేసుకోవటం. ఇది వీళ్ళు తెలిసి తీసుకెళ్ళి దాచిపెట్టారు అమ్మాయిని భీమవరపాడులో. దాచిపెడితే ఆ అమ్మాయి కబురు చేసింది మల్లికార్జున, మల్లికార్జున నాకు పెళ్లి చేయబోతున్నారు నన్ను తీసుకెళ్ళని. దాని మీద ఈరోజు మల్లికార్జున వెళ్ళి తీసుకొని రావటం, అమ్మాయి ఇష్టప్రకారంగానే వచ్చాను, నేనే పిలిపించాను, నేనే ఎక్కాను బండి, నేనే వచ్చాను, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఎలాంటి కిడ్నాప్ కిడ్నాప్ ఏం జరగలేదు, అంత అబద్ధం, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను మేము ఇద్దరం చెప్తుంది. ఇద్దరు మేజర్స్ పేరెంట్స్ని పిలిచి ఇంకోసారి మాట్లాడతాను. పేరెంట్స్ వాళ్ళు కొంచెం బాధలు ఆవేశాలు ఉన్నారు, మదర్ వాళ్ళు పిలిచి మాట్లాడే ఒకసారి చూస్తాను కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది చూసి దాన్ని బట్టి అమ్మాయి ప్రొటెక్షన్, అమ్మాయి వాళ్ళకిద్దరు ఇబ్బంది లేకుండా చేసేదైతే అబ్బాయి మద్రాసులో ఏదో జాబ్ చేస్తున్నాడు, వాళ్ళు ఏదన్నా వాళ్ళకి ఏం కావాలి, ఎలాంటి ప్రొటెక్షన్ కావాలనేది ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ.